కొంతమంది ఏందక ఐఎన్ గారు చెప్పినట్టు బీసీల్ని పార్టీకి బీసీ నాయకుల్ని ముఖ్యంగా ఎవరైతే గలం ఉంపుతారో ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే 2019 నుంచి పార్టీకి లాయల్ గా ఉండి చంద్రబాబు నాయుడు మీద ఏకవాలం అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారో వాళ్ళని పార్టీకి దూరం చేద్దామని రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు. ఎవరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. మా ఏజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం పరిపాలించాలి. ఆ కుటుంబం పరిపాలిస్తేనే బలహీన వర్గాలకి రక్షణ, బలహీన వర్గాలకు సంక్షేమం. బలహీన వర్గాలు అంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా వస్తారు. వీళ్ళందరికీ అండా నారా గారి కుటుంబం. ఎన్టీ రామారావు గారు బీసీల కోసం పెట్టాడు పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకత్వాన్ని అందుకున్నారు. ఇవాళ ఇది బీసీల పార్టీ. అయ్యన్న గారు చెప్పినట్టు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలను కూడా చైతన్య పరచడమే కాదు, ఈ నాయకులు సమావేశం అయిన తర్వాత మళ్ళీ మేము సదస్సులు పెడతాం. ప్రజలు పెద్ద ఎత్తున, నాయకులందరం కూడా పెద్ద ఎత్తున 3 ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెట్టి, బీసీ బహిరంగ సభలు పెట్టి దానికి చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తాం. బలహీన వర్గాల సదస్సు, బలహీన వర్గాల కన్నా చంద్రబాబు నాయుడు గారే, వేరే వ్యక్తులు కాదు. ఇవాళ బీసీలను దగ్గర చేసుకుందామని జగన్మోహన్ రెడ్డి చేసే నాటకానికి మేము అడ్డుకట్టు వేస్తాం. అవసరమైతే మా ప్రాణ త్యాగాల కన్నా మేము సిద్ధంగా ఉంటాం. అయితే మా మండలి రెచ్చగొట్టి మీడియా ముందు పార్టీనో, పార్టీ నాయకులనో, లేకపోతే ఇంకొకరినో విమర్శించే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టినా సరే మేము రెచ్చిపోము. టైం వచ్చినప్పుడు వాటికి కూడా సమాధానం ఉంటుంది. అయితే మా ఎజెండా అంతా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి మీద వాగి ఈ కుక్కలైతే, ఎవరైతే వైసీపీ కుక్కలు ఉన్నారో ఆ కుక్కలు మాత్రం రోజు ప్రతిరోజు కూడా తరిమి తరిమి కొడతాం. Subscribe us and press the bell icon for more interesting updates.